యానాం నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం సంబంధించి పంపిణీ ఫైల్పై సీఎం రంగస్వామి నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. యానాం నుండి రోడ్డు మార్గం పుదుచ్చేరి వెళ్లిన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సీఎం రంగస్వామితో భేటీ అయ్యారు. అనంతరం సీఎం రంగస్వామి కార్యాలయంలో పుదుచ్చేరి కలెక్టర్ ఇతర శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి యానాం ఓఎన్జీసీకి సంబంధించిన నష్టపరిహారం పంపిణీ ఫైలుపై సమీక్షించి సంతకాలు చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గల ఏరువాక కేంద్రంలో జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ భవానీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో చేపట్టిన వ్యవసాయ విస్తరణ ప్రగతిని, నూతన వంగడాల ప్రదర్శన క్షేత్రాలు, సార్వదశని సాగులో చేపట్టిన నివేదికను వివరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ ముకుందరావు మాట్లాడుతూ రైతులకు లాభదాయకమైన వెదజల్లే సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్, వ్యవసాయ సహాయ సంచాలక నాగేశ్వరరావు, శంషి, రాజశేఖర్, రామ్మోహన్, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు ముమ్మిడివరంలో కోనసీమ జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆచార్య ఎంజీరంగ గిరిగచ్చ యూనివర్సిటీ మార్టేర్ పరిశోధన ఏడిఆర్గా నేను, నాతో పాటు మా యూనివర్సిటీ విస్తరణ భాగం నుంచి డాక్టర్ బి ముకుందరావు గారు కూడా రావడం జరిగింది. ఈ సమావేశంలో దీని డేటా సెంటర్ కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో గత సంవత్సరము డేటా సెంటర్ ద్వారా జరిగిన విస్తరణ కార్యక్రమాలు, వాటి యొక్క ఫలితాలు ఈరోజు నివేదికను సమర్పిస్తారు. వాటి ద్వారా రైతుల యొక్క అనుభవాలు, రైతుల యొక్క సలహాలు తీసుకుని రాబోయే సీజన్కు కూడా మంచి ప్రోగ్రామ్ తయారు చేసుకోవడానికి ఈ సమావేశం చాలా ఉపయోగపడుతుంది. దీనికి యూనివర్సిటీ నుంచి నామినేట్ చేసిన మెంబర్తో పాటు లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫిషరీస్, కోఆపరేటివ్ మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సూచనలు అందజేసి ఈ కార్యక్రమం ద్వారా మంచి విస్తరణ కార్యక్రమం చేపట్టి రైతులకు ఉపయోగపడడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. జనరల్గా మామూలుగా ప్రాంతంలో ప్రధానమైన సమస్య మనకి మన చౌడు సమస్య ఒకటి, రెండవది ఏంటంటే మన మునిగిపోతూ ఉంటుంది. మనకి మునిగిపోవటం ఉండడం వల్ల మనం చేలు మునిగి దానికి కూడా సరిపడ రకాలు కూడా పరీక్షలు కూడా మేము గత సంవత్సరం ఏర్పాటు చేశాము. వాటి ఫలితాలు కూడా ఈరోజు రైతులకు తెలియపరిచి వాటి ద్వారా వాళ్ళ దగ్గర విషయం తెలుసుకొని తదుపరి కార్యక్రమం చేపట్టడానికి ఈ సమావేశం మాకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మనము ఈ ఖరీఫ్ స్టార్ట్ చేసే ముందు మన వివిధ కేంద్రాల్లో చేస్తున్నటువంటి మన వివిధ కార్యక్రమాలను సూక్ష్మంగా ఆలోచించి తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ మనం ఇది అమలాపురంలో ఏరువా కేంద్రం అనేది మనం 2013లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన కొత్తగా మన స్టేట్లో జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ఏదో ఒక విస్తరణ కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ అనకాపల్లి నుంచి ఈ కేంద్రాన్ని అమలాపురానికి ఈ ఏరువా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గత సంవత్సరం ఈ రైతుల పొలాల్లో ఏమేమి పరిశోధనలు చేశారు, సమస్యలు ఏమున్నవి, ఇవన్నీ తెలుసుకుని నెక్స్ట్ ఇయర్కి మన ప్రోగ్రామ్ని చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది.